హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వడియాలు వచ్చేసి రవ్వ వడియాలో లేదంటే రైస్ వడియాలో కాదండి. ఇవి మనం మిగిలిపోయి ఉంటుంది కదా రైసు, ఆ రైస్తో మనం వడియాలు పెట్టుకుంటూ ఉన్నాం. ఎప్పుడన్నా మనం అన్నం చేసినప్పుడు మిగిలిపోయి ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా ఈ విధంగా వడియాలు పెట్టి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇట్స్ మై ప్రామిస్ అండి, చాలా బాగుంటుంది. ఈ వడియాలు మనం రైస్లోకే కాకుండా స్నాక్స్గా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఎలాంటి సీజన్లో అయినా పెట్టుకునే ఈ అన్నం వడియాలు ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మిగిలిపోయి ఉంటుంది కదండి అన్నం, దీన్నే మన భాషలో చద్దన్నం అంటారు. ఈ రైస్ని మనం మిక్సీలోకి యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జావలాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి నేను 1 గ్లాస్ అన్నం చావ్ తీసుకున్నాను అనుకో, దానికి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తంగా 3 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే తగినంత సాల్టు, ఇంకా కోర్సుగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్టు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మసలనివ్వాలండి. ఇందులో మీకు ఇష్టమైతే అల్లం కూడా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేవి ఈ విధంగా మసిలాక ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, దీన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కనీసం మనం 10 నిమిషాలన్నా కుక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా జారుడుగా వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే తీసుకుపోయి మనం వడియాల్లాగా పెట్టుకోవాలండి. లేదంటే ఈ వడియాల పిండి అనేది చల్లారేకుందే తిక్కగా అయిపోతుంది. మీరు ఇంకో ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చండి, అదేంటంటే వాటర్ బాగా మసల కాగనిచ్చి ఆ వాటర్ని మనం ఈ విధంగా పిండికి థిక్గా అయినప్పుడు అందులోకి యాడ్ చేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో నేను కాటన్ క్లాత్ మీద పెడుతున్నాను. మీరు కావాలంటే పాలిథిన్ కవర్స్ పెద్దవి ఉంటాయి కదండి, వాటిల మీద కూడా పెట్టుకోవచ్చు. వాటిల మీద అయితే తీయడానికి ఈజీగా ఉంటుంది. మీరు వడియాలు పెట్టేటప్పుడు పిండి థిక్గా అయిందనుకో, మీరు కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని కలుపుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పెట్టేసిన తర్వాత ఈవినింగ్ చూద్దామండి. ఈవినింగ్ అయ్యేసరికి ఈ విధంగా ఉన్నాయి, ఇంకో 1 డే పాటు మనం ఆరబెట్టుకుంటే పూర్తిగా ఆరిపోతాయి. చూడండి, 2nd డే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి బాగా ఆరిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసి చూద్దాం. నాకు ఈ వడియాలు రెడీ అవ్వడానికి 2 డేస్ పట్టాయి. ఇప్పుడు వీటిల్ని మనం తీద్దాం. తీయాలంటే అవి డైరెక్ట్గా రావు కదా అండి, కాబట్టి మనం ఈ విధంగా వాటర్ అనేవి స్ప్రెడ్ చేసుకోవాలి క్లాత్ మీద. ఇప్పుడు అవి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి, అప్పుడు మనం తీయడానికి ఈజీగా ఉంటాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇదే విధంగా అన్నిటినీ తీసుకోవాలి. ఇలా మనం ఎండిన వడియాల మీద కొద్దిగా వాటర్ చల్లడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇదే విధంగా అన్నిటినీ తీసుకొని మనం ఒక ప్లేట్లోకి ఉంచుకుందాం. ఇప్పుడు మనం వీటిని కొద్దిగా తడిపాం కదా, కాబట్టి వీటిని 1-2 అవర్స్ పాటు మళ్ళీ ఎండలో పెట్టి ఉంచుదాం. ఆఫ్టర్ 2 అవర్స్ ఇవి బాగా ఎండిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం వడియాలు వేసుకోవాలి. లేదంటే ఆయిల్ వేడెక్క ముందే వేసామనుకో అవి మెత్తగా ఉంటాయండి, కాబట్టి ఆయిల్ బాగా హీట్ మీద ఉండగా మనం వడియాలు యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడం కూడా చాలా తొందరగా ఫ్రై అవుతాయి, అలా వేయంగానే ఇలా వేగిపోతాయి. అంతేనండి, ఎంతో క్రంచీగా ఉండే అన్నం వడియాలు రెడీ అయిపోయాయి. ఇంకా ఈ వడియాలు 6-7 నెలల పాటు అయినా పాడవకుండా అలానే ఉంటాయి. ఈసారి మీకు ఎప్పుడన్నా రైస్ మిగిలినప్పుడు ఈ విధంగా చేసి చూడండి. ఇక మీరెప్పుడు అన్నం పడేయకుండా ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.